జామకాయ హల్వాకి కావలసిన పదార్థాలు: జామకాయలు, జీడిపప్పు, ద్రాక్ష, షుగర్, ఘీ, ఇలాచి. ఈ జామకాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. జామకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా జామకాయ ముక్కలు, అవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికాయలు చూసుకుందాం. ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ బౌల్లోకి జామకాయ ముక్కలన్నీ తీసుకుందాం. ఇవి మెత్తగా జ్యూస్లా వచ్చేలాగా మిక్సీ వేసుకుందాం. దూరం అది ఇలా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్ష వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకుని ఇలా మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ చూడండి ఎలా ఉంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడే కదండి ప్యాన్లో మనం డ్రై ఫ్రూట్స్ ఎంచుకున్నాం, అదే నీళ్ళు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం, మిశ్రమాన్ని అంతే వేద్దాం. ఇందులో పెట్టుకుని చిన్న వంట మీద చిన్నగా వంట కలుపుకోవాలి. అలా చిన్న వంట మీద నెయ్యి అంత బాగా వదిలే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, కలపకపోతే అడుగు నడుస్తుంది కదండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ వేసుకొని బాగా కలుపుకుందాం. షుగర్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా లూజ్గా వస్తుంది కానీ అంతా బాగా కలిసిపోయి మనం వేసిన నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ కూడా బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, ద్రాక్ష వేసి బాగా కలుపుకున్నాం. ఆప్షనల్గా కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది మన ఇష్టం. మేము కొద్దిగా ఆరెంజ్ కలర్ వేస్తున్నాం. ఇంకా చూడండి పాన్ నుంచి అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. ఇలా బౌల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన జామకాయ హల్వా రెడీ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.